ఫ్యాక్ట్ నెంబర్ వన్, మనందరికీ రోడ్లో వెళ్లే వెహికల్స్ కి ఆ వేని బట్టి స్పీడ్ లిమిట్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే గాల్లో ఏరోప్లేన్స్ కి స్పీడ్ లిమిట్ ఉంటుందా లేదా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే దీనికి సమాధానం ఉందనే చెప్పాలి. అవును, ఏవియేషన్ రెగ్యులేటర్స్ ప్రకారం 10,000 feet పైన ప్రయాణించే వాటికి మాక్సిమం లిమిట్ 288 miles per hour, అంటే దాదాపు 463 kilometers. అయితే చాలా వరకు కమర్షియల్ ప్లేన్స్ 38,000 feet పైన ప్రయాణించడం జరుగుతుంది. ఈ హైట్లో ఎలాంటి స్పీడ్ లిమిట్స్ లేవు. కానీ ఏ ప్లేన్ అయినా 768 miles per hour, అంటే 1,235 kilometers స్పీడ్ దాటితే సౌండ్ బ్యారియర్ ని బ్రేక్ చేసి ఒక సోనిక్ బూమ్ ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడుండే ప్రెషర్ గ్లాసెస్ ని బ్రేక్ చేసే అవకాశం ఉండొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ టూ, మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే ఏదైనా ట్రైన్ చివరి బోగి వెనక పెద్ద క్రాస్ సింబల్ ని చూసే ఉంటారు. అయితే దీని వెనక కారణమేంటో తెలుసా? ఇది ట్రైన్ చివరి బోగిని ఇండికేట్ చేసే సింబల్. దీనివలన స్టేషన్ మాస్టర్ కి ఏ బోగి మిస్ అవ్వకుండా అన్ని కరెక్ట్ గానే ఉన్నాయనే ఇండికేషన్ తెలుస్తుంది. అందుకనే ప్రతి ట్రైన్ వెనక ఒక పెద్ద క్రాస్ సింబల్ ని పెడుతూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ త్రీ, మీరు యూట్యూబ్ లో గానీ గూగుల్ లో గానీ కార్ యొక్క క్రాష్ టెస్టింగ్ వీడియోస్ ని చూసే ఉంటారు. అయితే మీకు ఈ క్రాష్ టెస్టింగ్ వీడియోస్ ఏ కార్ బ్రాండ్ అయినా దొరకొచ్చేమో గానీ రోల్స్ రాయిస్ కంపెనీ మాత్రం యూట్యూబ్ లో గానీ గూగుల్ లో గానీ ఎక్కడ సెర్చ్ చేసినా దొరకవు. ఇంత పెద్ద కార్ కంపెనీ క్రాష్ టెస్టింగ్ ఎందుకు చేయొచ్చో తెలుసా? ఎందుకంటే వీరు తయారు చేసే కార్స్ చాలా తక్కువ మరియు ప్రీమియం గా ఉంటాయి. అందులో అన్ని ఆల్రెడీ బుక్డ్ అయి ఉండడం విశేషం. అంతేకాదు ఈ క్రాష్ టెస్టింగ్ కంపెనీస్ ఆ కార్ ని కొని మరీ టెస్టింగ్ చేస్తూ ఉంటారు. సో రోల్స్ రాయిస్ ని ఎఫర్ట్ చేయడం కష్టమని చెప్పాలి. ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్, ఈ మధ్య రిలీజ్ అయిన అవతార్ ది వే ఆఫ్ వాటర్ లో ఉండే సీ యానిమల్స్ ని అందరం చూసే ఉంటాం. అయితే వారు సీలో ప్రయాణించడానికి వాడే యానిమల్స్ లాంటిది ఒకటి 180 million years క్రితం మన సముద్రంలో తిరిగేదట. దీన్నే సీ డ్రాగన్ అని అనేవారు. ఇది కనీసం 33 అడుగుల లెంత్ ఉండేది. దీని ఫాజిల్స్ ని మిడ్లాండ్ రిజర్వాయర్ లో కనుగొన్నారు. దీన్ని బ్రిటిష్ పేలియంటాలజీలోనే వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ ఫైండ్స్ గా చెప్పుకుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్, ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి పేరు యాడమ్ రైనర్. ఇతను స్పెషాలిటీ ఏంటంటే ఈ ప్రపంచంలో ఇతను మాత్రమే తన లైఫ్ లో బోత్ డ్వార్ఫ్ గా మరియు జెయింట్ గా ఉన్న వ్యక్తి. ఇతని జీవితంలో మొదటి 18 సంవత్సరాలు డ్వార్ఫ్ గా ఉండి ఆ తర్వాత పిట్యూటరీ గ్లాండ్ ట్యూమర్ వలన అత్యధిక గ్రోత్ కలిగి 7 feet కన్నా హైట్ పెరగడం జరిగిందట. ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్, ఈ ప్రపంచంలో ఎవరైనా ఇండియాలో మీకు బాగా నచ్చేది ఏంటంటే అత్యధికంగా ఫుడ్ అని చెప్తారు. అంత ఫేమస్ మన ఇండియన్ క్యూజిన్స్. అయితే మీకు తెలుసా, ఒక సర్వే ప్రకారం బెస్ట్ ఫుడ్ కంట్రీస్ లో మన ఇండియా ప్రపంచంలోనే 5th పొజిషన్ లో ఉందట. ఇందులో మొదటి స్థానంలో ఇటలీ ఉండగా గ్రీస్ అండ్ స్పెయిన్ 2nd and 3rd పొజిషన్స్ లో ఉండడం విశేషం. మరి మీకు బాగా నచ్చే ఇండియన్ ఫుడ్ ఏంటో మా కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. మాకు నచ్చేది హైదరాబాదీ దమ్ బిర్యానీ. ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్, ఏరోప్లేన్స్ లో ఎక్కువగా ప్రయాణించేవారు ప్లేన్ లో జరిగే టర్బులెన్స్ ని గమనించే ఉంటారు. అయితే మీకు తెలుసా, ఏరోప్లేన్ లో ప్రయాణించేటప్పుడు ఎయిర్ ఫ్లో లో చేంజెస్ రావడం వలన టర్బులెన్స్ అనేది ఏర్పడుతుంది. కొంతమంది ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇది కామన్. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఏరోప్లేన్ టర్బులెన్స్ వలన కన్నా రోలర్ కోస్టర్ లో ప్రయాణించేటప్పుడే మనం చనిపోయే ఛాన్సెస్ 26 times ఎక్కువగా ఉన్నాయట. ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్, ఫ్రెండ్స్ మీ దగ్గర చిరిగిపోయిన నోట్స్ ఏమైనా ఉన్నాయా? నోట్స్ చిరిగిపోయి మనీ వేస్ట్ అయిందని బాధపడుతున్నారా? ఒకవేళ మీ దగ్గర అలాంటి నోట్స్ ఏమైనా ఉంటే పారేయకండి. అవును, ఆర్బీఐ రూల్ ప్రకారం చిరిగిపోయిన నోట్స్ ని మనం ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో గానీ ఆర్బీఐ ఇష్యూ ఆఫీసెస్ లో గానీ చేంజ్ చేసుకోవచ్చట. అయితే రీఫండ్ మాత్రం ఆర్బీఐ రూల్స్ ప్రకారం మాత్రమే వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ నైన్, ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా మ్యారేజెస్ లో అరుంధతి స్టార్ ని చూపించడం చూసారా? అసలు మ్యారీడ్ కపుల్స్ కి అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? దీని వెనుక మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఆకాశంలో చాలా ట్విన్ స్టార్స్ ఉంటాయి. బేసిక్ గా అన్ని ట్విన్ స్టార్స్ లో ఒక స్టార్ స్టడీగా ఉంటే రెండో స్టార్ ఫస్ట్ స్టార్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ అరుంధతి వశిష్ట నక్షత్రాలు మాత్రం ఒకదాని చుట్టూ ఇంకోటి ఈక్వల్ గా తిరుగుతూ ఉంటాయి. సో మన ఆన్సెస్టర్స్ పూర్వం భార్యాభర్తలిద్దరూ ఈక్వల్ గా ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా ఉండాలని పూర్వం పెళ్లి తర్వాత అరుంధతి నక్షత్రాన్ని చూపించాలని చూపించేవారట. అయితే ఇది ఇప్పటికి కూడా ఆచరణలో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ టెన్, ఫ్రెండ్స్ మనందరికీ బీచ్ అన్నా సీ అన్నా చాలా ఇష్టం ఉంటుంది. అయితే మనం తరచుగా బీచ్ కి వెళ్తూ ఉంటాం కూడా. కానీ సీనే హౌస్ గా చేసుకుని నివసించే ఈ బజావు పీపుల్ కోసం మీకు తెలుసా, దగ్గర దగ్గర 1 మిలియన్ వరకు ఈ బజావు పీపుల్ సముద్రం బోట్స్ ని ఇల్లుగా చేసుకుని అక్కడ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ట్రావెల్ చేస్తూ ఉంటారట. వీళ్ళు ల్యాండ్ పైకి చాలా తక్కువగా వస్తూ ఉంటారు. అంటే వీళ్ళు పూర్వీకుల నుంచి ఆల్మోస్ట్ 1000 ఇయర్స్ నుంచి వీళ్ళు ఫిషింగ్ ని ప్రధాన వృత్తిగా చేసుకుని సముద్రంలో నివసిస్తున్నారట. ఫ్యాక్ట్ నెంబర్ 11, మనలో చాలా మందికి కిడ్నీలు స్టోన్స్ ఉంటాయి. అయితే వాటిని ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ లో చూస్తే ఎలా ఉంటాయో తెలుసా?
ఎగ్జాక్ట్ గా ఈ వీడియోలో కనిపించినట్లు షార్ప్ ఎడ్జ్డ్ ఫ్లేక్స్ లా ఉంటాయి. అందుకే ఫ్రెండ్స్ కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు అంత పెయిన్ తో బాధపడుతూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 12, స్కూల్ అనే పదం చాలా మంది పిల్లలకు నచ్చదు. స్కూల్లో ఉన్న హెవీ హోంవర్క్ వల్ల గానీ, ఏజ్ కన్నా ఎక్కువ చెప్పే అర్థం కాని సిలబస్ వల్ల గానీ చాలా మంది పిల్లలకి స్కూల్ నచ్చదు. కానీ స్కూల్ అనే పదం ఏన్షియంట్ గ్రీక్ నుంచి పెట్టబడిందట. స్కూల్ అంటే గ్రీక్ లో ఫ్రీ టైం అనే మీనింగ్ అట. కానీ ఇప్పుడు స్కూల్స్ ఫ్రీ టైం అంటే ఏంటో కూడా తెలియకుండా ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 13, వరల్డ్స్ మోస్ట్ ఫేమస్ టీవీ సిరీస్ లో ఒకటి బ్రేకింగ్ బ్యాడ్. దీన్ని మీరు చాలా మంది నెట్ఫ్లిక్స్ లో చూసే ఉంటారు. అయితే ఇందులో మెయిన్ యాక్టర్ అయిన జెస్సీ పింక్మ్యాన్ క్యారెక్టర్ చేసిన యాక్టర్ ఏరోన్ పాల్ అసలు తన లైఫ్ లో ఎప్పుడు కూడా యాక్టింగ్ క్లాస్ తీసుకోలేదట. ఇది పక్కన పెడితే అతను పోర్ట్రేట్ చేసిన క్యారెక్టర్ కి 3 Emmy Awards రావడం విశేషం. ఫ్యాక్ట్ నెంబర్ 14, క్రిస్టియానో రొనాల్డో మెస్సీ ఫ్యాన్స్ అందరికీ కోపం వచ్చిన నెంబర్ ఆఫ్ గోల్స్ అండ్ రికార్డ్స్ ప్రకారం ఫుట్బాల్ లో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రొనాల్డో అనే చెప్పాలి. అయితే ఈ మధ్య రొనాల్డో రియల్ మాడ్రిడ్ వదిలి ఒక సౌదీ ఫుట్బాల్ క్లబ్ అయిన ఎల్నెసార్ కి సైన్ చేయడం జరిగింది. వీరు $200 million ఇచ్చి హిస్టరీలోనే హైయెస్ట్ పేడ్ అథ్లెట్ గా మార్చడం విశేషం. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, రొనాల్డో జెర్సీ నెంబర్ 7 ని మార్చడం ఇష్టం లేక ఆ క్లబ్ లో ఆల్రెడీ 7 నెంబర్ ఉన్న ప్లేయర్ కాంట్రాక్ట్ ని ఏకంగా టర్మినేట్ చేశారట. ఫ్యాక్ట్ నెంబర్ 15, మీకు తెలుసా మనిషి గాలిని చూడలేనట్లే నీటిలో తిరిగే ఫిషెస్ కూడా నీటిని చూడలేవట. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఏంజిల్ వన్ అనేది బెస్ట్ ఆప్షన్. ఈ ఒక్క అకౌంట్ ద్వారా మీరు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓస్, బాండ్స్, కమోడిటీస్, కరెన్సీ ఇలా అన్నిట్లోని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు జీరో కమిషన్ తో గూగుల్, టెస్లా, యాపిల్, అమెజాన్, ఫేస్బుక్ వంటి యుఎస్ స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. అలానే మీరు మీ ఫ్రెండ్స్ ని రిఫర్ చేసి కూడా అమౌంట్ ఎర్న్ చేయవచ్చు. దీనిలో మీరు జస్ట్ 10 మినిట్స్ లో ఫ్రీగా డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అంతేకాదు స్మార్ట్ మనీ ఆప్షన్ ద్వారా మీరు బిగినర్, ఇన్వెస్టర్, ట్రేడర్ ఎవరైనా గానీ దీనిలో ఉండే ఫ్రీ కోర్సుల ద్వారా స్టాక్ మార్కెట్ గురించి ఈజీగా నేర్చుకోవచ్చు. దీనిలో మీరు 100 రూపాయలతో కూడా ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేయవచ్చు. సో మరి ఇంకెంత ఆలస్యం, వెంటనే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా ఫ్రీ డీమెట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోండి. ఈ ఆఫర్ ని మిస్ అవ్వకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.